అందరికీ నమస్కారం. నేను మీ హిమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. బ్రాక్లీ చాలా హెల్తీ కాబట్టి దాంతో రకరకాల డిషెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం కదా, అందుకే ఈరోజు మీకు దాంతో ఒక మంచి స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. వీటి పేరు బ్రాక్లీ చీజ్ బాల్స్. ఇవి బయట క్రిస్పీగా, లోపల చీజ్తో గూయిగా భలే టేస్టీగా ఉంటాయి. సో రండి, దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక పెద్ద బౌల్లో 4 మీడియం సైజ్ బంగాళాదుంపల్ని ఉడికించి స్కిన్ తీసేసి రఫ్గా కట్ చేసి వేస్తున్నాను. వీటిని శుభ్రంగా మ్యాష్ చేయాలి. ఇందులో ఒక బౌల్ అంత చిన్నగా తరిగిన బ్రాక్లీ వేయాలి. బ్రాక్లీని ఇలా బాగా ఫైన్గా తరగాలి, లేదంటే తురిమి వేయాలి. ఇలా చేసినా కానీ ఇలా బాగా చిన్నగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో వేరే పదార్థాలు వేయాలి. ముందుగా నేను 1 మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్నగా తరిగి వేస్తున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత చిన్నగా తరిగిన వెల్లుల్లి, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేయాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పుని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత 1 టీ స్పూన్ అంత మిరియాల పొడి, 1 టీ స్పూన్ అంత ఇటాలియన్ సీజనింగ్, 2 టీ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసి అంత బాగా కలపాలి. బ్రాక్లీ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ మిశ్రమాన్ని చేత్తో ఇలా బాగా కలపాలి. ఇది మరీ జారుగా ఉండకూడదు, ఇలా కాస్త గట్టిగా ఉంటేనే బాల్స్ చేయడానికి కుదురుతుంది. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల బ్రెడ్ క్రంబ్స్, 1 టేబుల్ స్పూన్ అంత కొత్తిమీర వేసి బాగా కలపాలి. నెక్స్ట్ నేను అరచేతిలో పిండి అంటుకోకుండా ఉండడానికి కొద్దిగా నూనె అప్లై చేస్తున్నాను. దీన్ని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుని ఇలా ఒక బాల్లా చేసి ఒక చిన్న కప్పులా ఒత్తి మధ్యలో చీజ్ క్యూబ్ పెట్టాలి. ఈ చీజ్ని బ్రాక్లీ మిశ్రమంతో అన్ని వైపుల నుంచి కవర్ చేయాలి. ఆ తర్వాత ఇలా ఒక మంచి రౌండ్ బాల్లా తయారు చేయాలి. తయారు చేసిన బ్రాక్లీ బాల్స్ని ఇలా బ్రెడ్ క్రంబ్స్లో వేసి అన్ని వైపులా పూర్తిగా కోట్ చేయాలి. ఇలా బాల్స్ అన్నిటినీ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి బ్రాక్లీ బాల్స్ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా బాండీలో వేయాలి. వీటిని మధ్యలో తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఆ తర్వాత వీటిని బయటికి తీసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చీజ్ కరిగిన తర్వాత ఇలా చాలా గూయిగా ఉంటుంది. వీటిని మీరు ఉన్నపలంగా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే స్పైసీ మేనేజ్తో కానీ టొమాటో కెచప్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఈ స్నాక్స్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో తప్పకుండా ఈ బ్రాక్లీ చీజ్ బాల్స్ని తయారు చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.